ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఈరోజు 28 మార్చి పరిశుద్ధత గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొదటి పేతురు 1:16 దేవుడు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మన దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ ఇది. మన జీవితాలను క్రీస్తును అంకితం చేసినప్పుడు చాలా సందర్భాలలో మన పాత పద్ధతులపైకి మన మనసు లాగుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో మన పరలోకపు తండ్రి వలె ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని పేతురు చెప్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా లేకుంటే మన ప్రభువును సమీపించలేం. అంతేగాక మన శాశ్వత నివాసమైన పరలోకానికి ఎప్పటికీ చేరుకోలేం. పరిశుద్ధత అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడమే. మనం పాపము దాని ప్రభావం నుండి దూరంగా ఉండాలి. మనము ప్రజలతో మిళితం కాకూడదు. అయితే అదే సమయంలో లోకంలోని మార్గములతో కలుషితం కాకుండా వారితో కలిసి జీవించాలి. ఇహలోకంలో ఉంటూనే ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండాలి అని యాకోబు పత్రికలో దేవుడు రాయించాడు. మన జీవితంలో కనపడే దేవుని గుణములు మనల్ని ప్రత్యేకంగా కనపడేటట్టు చేస్తాయి. మన దృష్టి ప్రాధాన్యతలు ఆయనపైనే ఉండాలి. ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఉన్న పద్ధతులకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సొంతంగా మనం పరిశుద్ధులం కాలేం, కానీ మనం విధేయత చూపడానికి, పాపమును జయించే శక్తిని పొందడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. రక్షింపబడిన నాటి నుంచి పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు. పాపం యొక్క పట్టు నుండి విడిపించుటకు దేవుని శక్తి కావాలి. దేవుడు తన స్వరూపంలో పరిపూర్ణంగా ఉండేలాగా మానవుని సృష్టించాడు. కానీ సాతాను ఆదాం హవ్వలను శోధించి అవిధేయత అనే పాపం చేసేలా చేశాడు. ఆ సమయం నుండి మానవ స్వభావము పాపభరితంగా మారిపోయింది. పరిశుద్ధ స్వభావాన్ని మనము మనకు మనమే తిరిగి పొందలేం. కాబట్టి ఈ పాప స్థితి నుండి మనల్ని విమోచించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. మన పాపములు పోగొట్టడానికి ఏకైక మార్గం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొనడం, మరి ఆయన విలువైన రక్తంతో మనల్ని శుద్ధి చేయమని అడగడం. అందుచేతనే యేసు ప్రభు రక్తమాంసాలు కలిగిన శరీరధారి అయి ఈ భూలోకానికి వచ్చినాడు. సిలువపై మరణించి మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. చివరి రక్త బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చాడు. ఈ సత్యాన్ని విశ్వసించి అన్ని యుగముల విశ్వాసులందరికీ సరిపడే రక్తం ఆయన మనకిచ్చాడు అనే సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధత అనేది మన జీవితంలో తప్పనిసరి. పరిశుద్ధత లేకుంటే మనం దేవుణ్ణి చూడలేమండి. పరిశుద్ధత మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఈ విమోచన ప్రణాళిక గురించి మనం తెలుసుకున్నాము. ఇక పరిశుద్ధత నెక్స్ట్ స్టెప్ అని అనుకోండి. మన జీవితంలో పాపం చేయకుండా ఉండుటే పరిశుద్ధత. ఆ రకంగా మనం ఉండాలి అని దేవుని శక్తి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవాస్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరు మమ్మల్ని మాలో పరిశుద్ధత కలిగించమని, పరిశుద్ధ మార్గంలో వెళ్ళేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.